అసెంబ్లీ బీఏసీ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో బడ్జెట్, సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి అధికార పక్షం నుంచి సీఎం జగన్, మంత్రి బుగ్గన, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. టీడీపీ నుంచి ఫ్లోర్ లీడర్లు అచ్చయ్య నాయుడు, రామా నాయుడులు సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సందర్భంగా సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను ఈ బీఏసీ ఖరారు చేయనుంది. కాగా గతం కంటే భిన్నంగా అసెంబ్లీ సమావేశం కావడానికి ఒకరోజు ముందే బీఏసీ భేటీ జరుగుతుంది. ఇసుక అసెంబ్లీ బీఏసీ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం కొద్దిసేపటికే ముగిసింది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్, కురసాల కన్నబాబు, అలాగే చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అందుబాటులో లేకపోవడంతో శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. మొత్తంగా ఈ నెల 30వ తేదీ వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరపాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 30వ తేదీ వరకు 14 రోజుల పాటు పనిదినాల పాటు అసెంబ్లీ జరగనుంది. ఈ నెల 30వ తేదీతోటి సమావేశాలు ముగిశాయి. అయితే మధ్యలో ఒకసారి మరొకసారి సమావేశం అయిన తర్వాత అవసరమైతే మరోసారి సమావేశాలను ఎక్స్టెండ్ చేసుకోవడమా లేకపోతే అప్పుడుతో ముగించడమా అనే దాని మీద మధ్యలో సమావేశాలు జరుగుతున్నటువంటి మధ్యలో మరోసారి సమావేశమే నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రాథమికంగా అయితే ఈ రోజు జరిగినటువంటి బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం ఈ నెల 30వ తేదీ వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. 14 పనిదినాలు అంటే శనివారాలు మినహా 14 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నవి. ఈ బడ్జెట్ సమావేశంలో రేపు ఉదయం 9 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఎల్లుండి ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. అయితే దీంతో పాటుగా ఎన్ని అంశాల మీద చర్చించాలనే దాని మీద కూడా బీఏసీలో ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడే బీఎస్సీ సమావేశం ముగియడంతో పూర్తి సమాచారం ఇంకా బయటికి రాలేదు. మరి కాసేపట్లో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడతారు. ఏ రోజు ఏ అంశాల మీద చర్చించబోతున్నాం అనే దాన్ని కూడా శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరించనున్నారు. అయితే టీడీపీ మాత్రం రేపు మొదటి రోజే కరువుకు సంబంధించి రాష్ట్రంలో నెలకొన్నటువంటి తీవ్రమైనటువంటి కరువుకు సంబంధించి షార్ట్ డిస్కషన్, స్వల్పకాలిక చర్చలో కరువు మీద చర్చ చేపట్టాలని చెప్పి టీడీపీ తరఫున బీఏసీ సమావేశంలో కోరారు. దానికి కూడా అంగీకరించారు. మొత్తం మీద అయితే ఈ నెల 30వ తేదీ వరకు కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 14 రోజుల పాటు ఈ సమావేశాలు కూడా జరగనున్నాయి. థ్యాంక్ యూ ఎంపీ రావు.